ఆశలు అడి ఆశలు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని కేసీఆర్ భావన ఇబ్బడి ముబ్బడిగా చేరి టీఆర్ఎస్లో టీఆర్ఎస్లో చేరికలు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల తర్వాతే కార్యాచరణ అటకెక్కనున్న కేసీఆర్ టికెట్ హామీలు నెరవేరని ఆశావాహుల కల టీఆర్ఎస్ నుంచి వలసలు పెరిగే అవకాశం కాకకి ఇది వచ్చి పడ్డది ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు రాష్ట్రంలో ఎలాగైనా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని భావించిన కేసీఆర్ ఇబ్బడి ముబ్బడిగా ఇతర పార్టీల నుంచి నాయకులు ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించింది అసెంబ్లీ సీట్ల పెంపుతో వారందరికీ సీట్ల సర్దుబాటు చేయొచ్చు అని భావించిన కేసీఆర్కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఇప్పట్లో తెలంగాణ అసెంబ్లీ సీట్లు పెంచేది లేదని రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల తర్వాతనే కార్యాచరణ ఉంటుందని ప్రకటించింది దీంతో వచ్చేసారి టికెట్ వస్తుందని భావించిన ఆశాభావుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది అంతేకాకుండా టికెట్ హామీలతో పార్టీలో చేర్చుకున్న ఇతర పార్టీల నేతలు జంపయ్యేటువంటి ఆ ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇద్దరిని ముగ్గురు చేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీలో ఇవాళంత ఎట్లా ఊకుంటారా వాళ్ళే ఇన్ని రోజులు అన్న ఇప్పుడు వాళ్ళే ఈ ఉరుకుతారు ఇప్పుడు కేసీఆర్ ఎవరైతే నిలబెట్టి స్ట్రాంగ్ ఉన్నామని చెప్పి వాళ్ళే కూలగొట్టిపోతారు ఎవరు గుంజా వాడి చేతలో వీక్కొని పోతారు చూడరు టీఆర్ఎస్ పార్టీని ఈసారి విపక్షాలు కాదు కొటించాల్సింది వాళ్ళే ఓడగొడతారు దగ్గరుండి ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో ముగ్గురు ముగ్గురుండే ముగ్గురుండే ఒకరికి రాగానే వీళ్ళు ఇద్దరు ఒకటే వాళ్ళని ఓడగొడతారు మీరు చూడరు అదే జరుగుతుంది మునుగోడు రాజకీయం ఒక్కసారిగా మారిన పొలిటికల్ హీట్ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక ప్రధాన పార్టీల మధ్య పోటీ రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు మంజూరు పలు అభివృద్ధి పనులకు స్కెచ్ దళిత బంధు అమలు చేసి శాంసీ ఒక్కసారి ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఎన్నో స్టేజ్ ఇక